ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభిదయ రైతుల పచ్చేవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన అభిదయ రైతు శ్రీ వేటగిరి హర్షద్ విహార్ ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే మేడం వీరు పంటల సస్యరక్షణలో విభిన్నమైన విధానాలు పాటిస్తున్నారు హర్ష గారు ఏ పంటలు సాగు చేస్తున్నారు ప్రధానంగా వరి సాగు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ అదేవిధంగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ప్యాడీ వెరైటీ ఈ రెండు వెరైటీస్ చేయడం జరుగుతుంది ఇంతకు మునుపు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ హెచ్ ఎంటీయూ టెన్ టెన్ కాటన్ దార్ సన్నాలు ఈ విధంగా రకరకాలుగా వేయడం జరుగుతూ ఉంది స్వల్పకాలిక రకాలు వేసుకోవడం వల్ల మంచి ఆదాయం పొందగలుగుతారు హర్ష గారు ఇప్పుడు వరి సాగులో మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం మేడం ఈ సివిఆర్ మెథడ్ అంటే ఏంటి సివిఆర్ మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి గారిని ఒక గొప్ప మహనీయులైన అల్వల్లో సికింద్రాబాద్ అల్వాల్ దగ్గర ఉంటారు ఆయన ఆలోచనలో విధానం వచ్చినటువంటి మెథడ్ అది సివిఆర్ మెథడు మీరు వరి పంటలో కలుపుని వారిని ఎలా చేస్తారు కలుపు మనుషులు పెట్టి తీయించుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం అంతేకాకుండా దుక్కి కొద్ది పంట దుక్కి దున్నేటప్పుడు మనం దగ్గరుండి దుక్కి దున్నే దుచ్చుకోవాలి అంటే ఈ దుక్కి బాగా దున్నితే కలుపు పెద్దగా రాదు ఒకవేళ వచ్చినా కూడా లేబర్ని పెట్టి కలుపు తీయించేడం జరుగుతూ ఉంటుంది ఏ విధమైన మందు పిచికారి మందులు అయితే వాడరు అస్సలు వాడ మేడం మెథడ్ మెథడ్లో వరిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తారు సివిఆర్ మెథడ్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే ఒక ఎకరాకి రెండు కిలోల ఒడ్లు రెండు కిలోల గోధుమలు తీసుకుంటాం మనం వాటిని మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తుంది మొలకొచ్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడం జరగదు మేడం పేస్ట్ చేసుకుంటే అది మొలకలు ద్రవడం దాన్ని రెండు వందల లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఇరవై ఐదు కేజీల పైమట్టి ఇరవై ఐదు కేజీల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల మట్టి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని బాగా ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తేరుకున్నాక డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే పిలకల సంఖ్య ఎక్కువ వస్తుంది అదే అదే యూరియా కానీ పొటాష్ కానీ ఏమి వేయకుండా కేవలం మొలకల ద్రావణంతోనే మనం ఎరువులు వేయడం జరుగుతూ ఉంది వరి సాగులో ఈ మొలకల ద్రావణం పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేస్తారు వెన్ను తీసేంతవరకు చేయాలన్న ఇప్పుడు నెలకి ముప్పై రోజులు కదా పది రోజులకు ఒకసారి చొప్పున త్రీ టైమ్స్ మనం స్ప్రే చేసుకోవాలా ఒకవేళ క్లైమేట్ బాగా లేకపోయినా చీడపీడలు ఏమైనా వృద్ధి ఎక్కువ ఉన్నా పంట సరిగ్గా లేకపోయినా ఒక ఫోర్ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి పర్ మంత్ సస్యరక్షణలో భాగంగా పురుగులో తిగులు యాజమాన్యం ఎలా చేస్తారు ఏ పంట వేసినా కూడా చీడ పీడలని ఆశించడం అనేది సర్వసాధారణం మనం దాన్ని అరికెట్టడానికి సివిఆర్ పద్ధతిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే లోపల మట్టి రెండున్నర అడుగు లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నటి జిగట మనం తీసుకుంటాం అంతేక విధంగా ఇరవై ఐదు కేజీల పై మట్టి వాటితో పాటుగా క్యాస్టర్ ఆయిల్ ఆమదం మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల మట్టి తీసిన తర్వాత ఆమదాన్ని దాంట్లో బాగా కలిపెట్టి రెండు వందల డ్రమ్ము నేలలో వేసిన తర్వాత స్ప్రే చేయాలా ఏది మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల పురుగు ఎందుకు చనిపోద్ది అని చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు దానికి లివరోల్ లంగ్స్ లేనందు తిన్నది అరక చనిపోద్ది స్ప్రేయింగ్ కూడా మామూలు స్ప్రేయింగ్ చేసినట్టు కాకుండా వర్షం పడితే మొక్క ఏ విధంగా తలుసుదో ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎన్నిసార్లు పిచికారీ చేయాలి పర్ మంత్ త్రీ టైమ్స్ ఒకవేళ క్లైమేట్ అనుకూలించకపోతే ఫోర్ టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఓకే ఈ మట్టి ద్రావణం తయారీకి ఏ రకమైన మట్టి వాడతారు పొలంలో మట్టి తీసుకోవచ్చు కల్లామలో ఉంటుంది కల్లామ దగ్గర ఆ మట్టి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం పురుగుల నిర్మూలనలో మట్టి ద్రావణం మాత్రమే వాడతారా లేకపోతే ఇంకేదైనా వాడతారా మట్టి ద్రావణంతో పాటుగా ఆమదం వాడతాం అదే విధంగా గ్రోతింగ్ కోసం మొలకల ద్రావణం వాడతాం మీరు సాగు చేసే ఈ విధానంలో వరి పంట దిగుబడి ఎంత వస్తుంది ఖర్చు ఎంత అవుతుంది

వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా చేయండి న్యాచురల్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది కృతి వ్యవసాయాలు చేసింది ఏదైనా సరే ఆరోగ్యంగా బాగుంటారు జనాలు కూడా అని చేయమన్నారు ఆ విధంగా నేను బేస్ చేసుకుని సిబిఆర్ మెథడ్ నేను కూడా యూట్యూబ్ లోనే ఇప్పుడు రైతు సోదరుల లాగే చూడటం జరిగింది ఫస్ట్ నాకు కూడా అపోహ ఉండింది మట్టి ద్రావణం కొట్టిన తర్వాత పురుగు ఎందుకు చనిపోద్ది ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా తనకై తాను అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే ఇది ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే విచ్చలవిడిగా రసాయనాలు పురుగు మందులు కొట్టి పంట పండకుండా అప్పులు పాలైపోయి చాలా చూస్తూ ఉంటాం ఇప్పుడైనా తగ్గింది ఇప్పుడంతా కన్వర్ట్ అవుతా ఉన్నారు చాలా మంది పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పది మందికి మంచి ఆహారం అందించడం చేసుకోవాలని నేను ఒక యువ రైతుగా నేను కోరుకుంటా ఉన్నాను సస్యరక్షణలో ఆచరించే వినూత్న పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం